మరి దండం పెట్టి బూతుల రాజాకు వాము చిన్న సన్న తగలేగా దెబ్బా. ఇక ఇరుకులో సరుకు దించినట్టుగా వాయ్య మరి కొడాలి నాని కొసకు మరి ఏమో చూడు ఏం కథ కానీ ఓ అమ్మ చిన్న సన్నగా లేదు దండోరు ఇక చూడు. ఇక ఆనాడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నానికి నీ దండం పెద్ది నోటికొచ్చిన మాట ఇసిరికొచ్చిండు. ఏమన్నా అంటే ఏంటికే రాజకీయము, ఆ రాజకీయము, ఈ రాజకీయం అనుకుంటా బూతుల రాజాగా పేరు తెచ్చుకున్న కొడాలి నానే. ఇక అప్పుడు ఒక మాట అనే కదా, మళ్ళా కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఒక్క మాట ఒక్క తీరు కథ. పాపం చంద్రబాబుని ఏడిపించింది కూడా. ఇక మరి గిసవంటి కన్న కథలు పడ్డ రాజకీయంలో ఇప్పుడు వ్యవహారం అంతా తారుమారయింది. ఇక చూసుకోండి టీడీపీలు వాయ్యా రారా బయటికి రారా అని కోడిగుడ్లతోటి దాడి చేసుకుంటా కడుపులో ఉన్న కషాయం అంతా ఎట్లా కక్కుతుండంటే అసలు మరి ఇక కొడాలి నాని పోయి అర్ధల మూలకు దాచుకున్నాడు అనులా ఇంత కూడా బయటకు వస్తారేట. పోలీసులు మిట్ట మిట్ట చూస్తుంటేనే ఇగో కోడిగుడ్ల దాడి ఏ తిరిగి జరుగుతుందో చూడు. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని. గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పుడు కూడా పీకలేరు అని చిటికినా అని చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని. ఈరోజు ఏ దద్దమల లోకములు లాక్కున్నాయంటాయా సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఇప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా ఉన్నాం. 2021లో కొడాలి నాని సవాల్ తీసినాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంకా దాక్కున్నాడు పిరికి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలి నాని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలి నాని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు మీకు రమ్మంటే అవగరా రాబోయేదిరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు ఇది, మా స్థాయి సరిపోతుంది రాబోయేదిరా కొడాలి అని.